హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ భూమి మీద ఎందుకంటే ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోంది డబ్బు తుచ్చమైనది నీచమైనది అంటూ మాట్లాడేవాళ్ళు చాదస్తం అనే అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి ఎందుకంటే మానవ సంబంధాలను మించి ఇప్పుడు డబ్బు ప్రయోజనం బాగా ఉంటుంది ఎంత మానవ సంబంధాలున్నా డబ్బు లేకపోతే ఆ డబ్బు మీద మానవ ఆధారపడ్డ మానవ సంబంధాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి డబ్బే ప్రధానం ఇది మంచి విషయమా చెడ్డ విషయమా మేం చెప్పట్లేదు కానీ ప్రస్తుతం ఉన్న వ్యవహారంలో అయితే డబ్బే ప్రధానమైపోయింది ఆ తర్వాతే మిగతావి సో ఆ రకంగా చూసుకున్నట్లయితే డబ్బు కోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూ ఉన్నారు డబ్బు వద్దు అనుకున్నవాడు కూడా చివరికి డబ్బు కావాల్సిన పరిస్థితికి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు అందుకే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య తీరాలి అంటే ఏదో ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉండాలండి అండ్ అందుకోసమే మేము కూడా మీకు ఈ పరిష్కారం తీసుకొస్తున్నాం తప్పకుండా పాటించండి మీరు ఏమాత్రం మోమాట పడద్దు అలా అని చెప్పి ఇది తొక్కలో చిట్క అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ఎవ్వడికి తెలీదు అండ్ డబ్బుల విషయంలో అస్సలే తెలీదు ఒక్కసారి నమ్మకం కుదిరిందంటే అది నిజమైన అబద్ధమైన మీరు నమ్మేస్తారు దీనివల్లే నాకు మంచి జరిగింది ఈ ఉంగరం పెట్టుకుంటేనే మంచి జరిగింది ఈ తాయత్తు కట్టుకుంటేనే మంచి జరిగింది అని అంటారు మరి అది తాయత్తు వల్ల జరిగిందా సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వినండి వీలైతే దరిద్రంతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చక్కగా ఫార్వర్డ్ చేయండి హ్యాపీగా వాడు కూడా సంతోషపడతారు అయితే గవ్వలు గవ్వలు లక్ష్మీ స్వరూపం అండి అవి గవ్వలు ఒరిజినల్గా ఫామ్ అవుతాయి పవిత్రమైనవి ఎలా ముత్యం అయితే పవిత్రంగా ఫామ్ అవుతుందో బంగారం అయితే నేలలోంచి అలా వస్తుందో పవిత్రంగా ఫామ్ అయ్యి అలాగే గవ్వలు కూడా అలాగే ఫామ్ అయ్యాయి తయారు చేసిన గవ్వల గురించి మేము మాట్లాడట్లేదు బట్ ఒరిజినల్ గవ్వల గురించి ఆ గవ్వలు అద్భుతంగా పనిచేస్తాయి లక్ష్మీదేవి స్వరూపం వాటిని మీరు ఇంటికి పట్టుకొచ్చుకోండి మొత్తానికి ఒక రెండు గవ్వలు అయితే పట్టుకొచ్చుకోండి అందులో ఎల్లో కలర్ ఉన్న గవ్వలైతే బెస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్సు తెల్లటి గవ్వలు సెకండ్ ప్రిఫరెన్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్సు వాటిని తీసుకొచ్చి చక్కగా శుక్రవారం నాడు కానీ దీపావళి నాడు కానీ హోలీ నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఇలా మీరు చక్కగా పూజ చేయండి ఆ గవ్వల్ని దేవుడి దగ్గర పెట్టేసి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేయండి చేసి ఒక్కో గవ్వను ఒక్కో ఎర్రటి బట్టలో కట్టండి చక్కగా మూట కట్టండి అలా రెండు మూటలు కట్టండి రెండు గవ్వలు ఉంటాయి అందులో ఒక గవ్వ బీరువాలో పెట్టుకోండి బీరువా అంటే డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి అది లాకర్ కావచ్చు బీరువా కావచ్చు ఇంకేదైనా పెట్టె కావచ్చు అందులో పెట్టుకోండి ఇంకోటి వీలైతే మీ పర్సులో పెట్టుకోండి సో దట్ మీకు ఎప్పుడు ధన ప్రవాహం పర్సు అట్రాక్ట్ చేసే విధంగా లేదు పర్సులో పెట్టుకుంటే ఇబ్బంది అది ఒత్తుకుపోతుంది విరిగిపోతుంది అన్న సెంటిమెంట్ ఏమైనా ఉంటే మీరు ఎక్కడైతే డబ్బు అనుకూలంగా మీరు పెట్టుకుంటారో అలాంటి ప్రదేశంలో పెట్టండి ఆటోమేటిక్గా డబ్బును అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అది మీకు మార్పు కూడా తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు తెలిసిపోతుంది మీరు అది పెట్టుకోండి నెల రోజుల్లో మీకు ఆ మార్పు కూడా కనబడుతుంది మీకు మంచి సమయం వచ్చినప్పుడే మీరు పెట్టుకుంటారు అప్పటి వరకు మేము చెప్పినా కూడా వినరు బట్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ నేను చెప్పినట్టుగా మీకు దరిద్రంతో బాధపడుతున్న ఫ్రెండ్ ఎవరైనా అద్భుతమైన క్లోజ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు నమ్మమని చెప్పండి ప్రాక్టికల్గా చేయమని చెప్పండి మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి